వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. నగరంలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. శ్రావణ మాసం 3 శుక్రవారం కావడంతో ప్రత్యేక పూజలు. కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కిలారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. కర్ణాటకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రావణ మాసం 3 శుక్రవారం శ్రీశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో వరలక్ష్మి వ్రత పూజలు 150 మందికి పూజా కార్యక్రమం జరిగింది. దంపతులు స్వయంగా ఆలయ పూజారులు వ్రత పూజలు చేయించారు. పూజ అనంతరం అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో పంపడం జరిగింది. అమ్మవారి దర్శనానికి 100,000 మంది క్యూ లైన్లో దర్శనానికి వేచి ఉన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 300 మందికి అన్నప్రసాదం ప్యాక్ చేసి వచ్చిన భక్తులకు మధ్యాహ్న దర్శనం అనంతరం 12 గంటల తర్వాత పంచడం జరుగుతుందని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ కనక మహాలక్ష్మి తల్లి దేవస్థానంలో ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం పూజలు చాలా ఘనంగా జరిగాయి. భక్తులు 100,000 మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అందరూ కూడా ఈ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ చాలా జాగ్రత్తగా మాస్క్ ధరించి కంపల్సరీగా శానిటైజ్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి ప్రవేశిస్తున్నారు. అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఈరోజు పూజలు కూడా 100 దాకా శ్రావణ లక్ష్మి పూజలు జరిగాయి. మనకి సెప్టెంబర్ 7 వరకు ఈ శ్రావణ మాసం కంటిన్యూ అవుతుంది. భక్తులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకవేళ దగ్గర దూర ప్రాంతాలు కానీ లేదా కోవిడ్ ప్రాబ్లం వల్ల రాలేని వాళ్ళు కానీ ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళు ఆన్లైన్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ పూజలు చేయించుకోవచ్చు. చాలామంది ఆ విధంగా ఆన్లైన్ పూజలు చేయించుకుంటున్నారు. మీరు వెంటనే ap.gov.in అని కొట్టినట్లయితే ఆ వెబ్సైట్లో వెంటనే ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా సమస్య ఉన్నా ఏమున్నా కూడా 898-55-15-989 ఆ నెంబర్కి కూడా మాట్లాడచ్చు. ఆ మాట్లాడి వాళ్ళు ఎవరైనా సరే పరోక్ష పూజలు ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఇక్కడికి రాలేని వాళ్ళు దూర ప్రాంతం వాళ్ళు ఎవరైనా కూడా ఆ విధంగా చేసుకోవచ్చని చెప్తున్నాను. ఎవరికి కూడా గర్భాలయంలోనికి ప్రవేశం లేదు. అందరూ చాలా జాగ్రత్తగా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అన్నప్రసాదం కూడా ప్యాకెట్ల రూపంలో మేము ఇవ్వటం జరుగుతుంది. అందుకని బహుశా మళ్ళీ మనకి ఎప్పుడు మళ్ళీ మొదలు పెడతామో తెలియదు, కానీ 3rd వేవ్ అది అంటున్నారు కాబట్టి ఇదే ప్యాకెట్లనే కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఎవరికి కూడా ముందు చెప్పడం కూడా వాళ్ళకి ఏ విషయమైనా ఉన్నా కూడా ముందే వాళ్ళకి అనౌన్స్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా భక్తులు గమనించ ప్రార్థన ఆ తల్లి కృపా కటాక్షాలు పొందుతారని కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కిలారు సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ సామాన్య కార్యకర్తగా ఉన్న తనని పార్టీ గుర్తించి మండల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు చంద్రబాబు నాయుడికి, అచ్చెన్నాయుడికి, గన్ని వీరాంజనేయులకి, మాజీ ఎమ్మెల్యే గంటా మురళికి, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ కోనేరు సుబ్బారావుకి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం నిరంతరం కష్టపడతానని తెలిపారు. 2024లో తిరిగి మరలా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసే వరకు పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. సత్యనారాయణ సామాన్యుడిగా ఉన్నటువంటి నన్ను పార్టీకి కష్టపడి పనిచేస్తే ఎవరికైనా సరే పదవులు లభిస్తాయి అనేటటువంటి తెలుగుదేశం పార్టీలో ఇవాళ నన్ను పార్టీ అధిష్టానం రామగౌడ మండల పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పుకోవాలని నిరూపిస్తాయి. ఈ బాధ్యతలు ఈరోజు నుంచి నేను అంకితభావంతో పార్టీకి తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్నతి కోసం నిరంతరం పాటుపడతానని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానీ నాయకులను కానీ అలాగే అభిమానులు కానీ అందరినీ కూడా ఏ రకమైనటువంటి విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుని ప్రయాణం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా వాగ్దానం చేస్తున్నాను. అలాగే పార్టీ అంతా కూడా సమైక్యంగా కష్టపడి
వాళ్ళ ప్రభుత్వం చేసేటటువంటి అక్రమాలు కానివ్వండి, అలాగే అభివృద్ధి నిరోధకమైనటువంటి పనులు కానివ్వండి, అన్నింటినీ కూడా ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని 2024 ముఖ్యమంత్రిని చేసి మా యొక్క కృషి పోరాటం కొనసాగుతుంది సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ముఖ్యంగా మామూలుగారు మనలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన అన్నీ కూడా ఒక్కొక్కటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఒకటి రహదారులు కానివ్వండి, అలాగే ఇలా పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ అమలాలు చేయమని చెప్పేసి పార్టీ నియోజకవర్గ కేంద్రాలు. ఎంఏఎఫ్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహనుద్దీన్ మరియు కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ కలిసి కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 16వ వార్డులో ఇంటింటికి వెళ్లి తమ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కళావతిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్వాన్ ఎమ్మెల్యే మోయినుద్దీన్ మరియు కార్వాన్ కార్పొరేటర్ నేత మంగళగిరి స్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పూరే కడతామా ధర బాగా గౌడ గౌడ వస్తే గౌడ గమకానికి బోర్లేగా వస్తే ఎమ్మాయికి ఓడదాలు అప్పుడు దూకారు యాసాలు ధర్మే పూరే హైదరాబాద్ కార్పొరేటర్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేత మల్లారెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ కూకట్పల్లి బాలానగర్ క్రాస్ రోడ్ వద్ద మల్లారెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. మధురవాడ ఆర్జేడీ కార్యాలయం వద్ద విశ్వ హిందూ పరిషత్ ధర్నా నిర్వహించింది. విశాఖ సేవా సదన్ స్కూల్ ప్రాంగణాన్ని అన్యమత ప్రచారానికి అద్దెకు ఇస్తున్న హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పూడిపెద్ది శర్మ, మీసాల రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. కొన్నాళ్ళగా విశాఖ సేవా సదన్ స్కూల్లో జరుగుతున్నటువంటి అన్యమతానికి సంబంధించినటువంటి మత సంబంధమైనటువంటి ప్రార్థనలు కూర్చి డిఈఓ గారి వద్దకు వెళ్ళడం జరిగింది. డిఈఓ గారు ఎదుట ఆ విశాఖ సేవా సదన్ స్కూల్ ప్రిన్సిపల్ సుశీల మేడం గారు చాలా దారుణంగా మాట్లాడడం, అది ప్రార్థనలకు ఎందుకు ఇవ్వకూడదు, ఇవ్వచ్చు అనే జీవో నా దగ్గర ఉన్నది అనని గట్టిగా చెప్పడం, దానికి ప్రేమ్ కుమార్ గారు డిప్యూటీ డిఈఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వత్తాసు పలుకుతున్నారని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ డిఈఓ గారు ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోకపోగా చాలా రోజులు ఒక వారం రోజుల పాటు చూసి ఈ నెల 11వ తారీఖుని ఆర్జేడీ మేడం గారిని కలిసాం. ఆర్జేడీ మేడం గారు దగ్గర కూడా రిటర్న్గా లెటర్ ఇచ్చి అక్నాలజ్మెంట్ తీసుకున్నాం. ఈ రోజు వరకు ఆవిడకి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం
విశ్వ హిందూ పరిషత్ శోచనీయంగా భావిస్తోంది. ఇది చాలా అన్యాయం. అన్యాయాన్ని ఏదైతే మేము చూపెట్టి ఈవిడ్ని పనిష్మెంట్ ఇవ్వండి అని అంటే ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా ఇప్పటి వరకు కూడా అలాగే కాలయాపన చేస్తున్నటువంటి డీఈఓ గారిని డిప్యూటీ డీఈఓ తహసీల్దార్ నిద్రమత్తుల నుంచి లేచి తమ పని ఎప్పుడు చేస్తారో అని వేచి చూశారు ప్రజలు. ఇంతకీ తహసీల్దార్ కార్యాలయంలో ఎక్కడో ఒక చోట కునుకుతే లేదండి. సాక్షాత్తు తహసీల్దార్ కుర్చీలోనే హాయిగా ఎవరేమనుకోని అన్నట్టు కొంచెంసేపు నిద్రపోయారు. ఇది చూసి కార్యాలయానికి వచ్చిన వారు ఇది తహసీల్దార్ నిద్ర సమయమా లేక ప్రజల కోసం పనిచేసే సమయమా అని గుసగుసలాడుకుంటూ ఉండిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయం వద్ద మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాన్వాయ్లో జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావు త్రుటిలో తప్పించుకొని బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయానికి బెలూన్ సకాలంలో ఓపెన్ కావడంతో వనమ రాఘవేంద్రరావుకు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. వనమ రాఘవేంద్రరావుకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో తెరాస కార్యకర్తలు వనమ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం తీగలవంచ గ్రామంలో పామాయిల్ రైతులు సూర్య వేబ్రిడ్జ్ ఎదుట ఆందోళన చేశారు. వేబ్రిడ్జిలో అవకతవకలు ఉన్నాయని కష్టపడి పండించిన పంటను వేబ్రిడ్జ్ నిర్వాహకులు తినేస్తున్నారని రైతులు తూనికలు కొలతల అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు అవకతవకలు ఉన్నట్లు గ్రహించి వేబ్రిడ్జ్ను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ హెచ్ఓ సువర్ణ, వ్యవసాయ శాఖ సంచాలకులు టీవీ సుబ్బారావు, ఏడీ హెచ్ఓ దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ద్రవ రూపంలో ఉన్న గంజాయిని గుట్టురట్టు చేశారు చింతూరు పోలీసులు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ద్వారా రాబడిన సమాచారం మేరకు 25/8/21 చింతూరు మండలం చింతూరు గ్రామంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా చింతూరు సబ్ డివిజన్ ఏఎస్పీ జి కృష్ణకాంత్ పర్యవేక్షణలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్, చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ యాదగిరి మరియు వారి సిబ్బందితో చేపట్టిన వాహన తనిఖీలలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న 5 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తుండటంతో వీరు గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి అక్రమంగా రవాణా చేయుటకు ప్రయత్నించారు. వీరి వద్ద నుండి 1 కిలో బరువు కలిగినటువంటి 2 పాలథీన్ కవర్లలో ప్యాక్ చేసిన ద్రవ రూపంలో ఉన్న మొత్తం 2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరియు వీరు రవాణాకి ఉపయోగించిన కియా కంపెనీ A2కి చెందిన కారును, 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు ద్రవ రూపంలో ఉన్న నిషేధిత గంజాయి బహిరంగ మార్కెట్ విలువ సుమారు 2 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఓకే, అంటే రిక్వెస్ట్ స్టాఫ్ అలాగనే చింతూరు ఏఎస్పీ అండ్ టీం వాళ్ళందరూ కలిసి ఏజెన్సీ ఏరియాలో ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గంజా పైన గత కొద్ది కాలం నుంచి మనం నిఘా పెట్టడం జరిగింది. చాలా మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనం రిజిస్టర్ చేసాము. అలాగే గంజా కూడా చాలా క్వాంటిటీస్లో మనం సీజ్ చేసి దీంట్లో సప్లయర్ దగ్గర నుంచి సప్లయరు, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, తర్వాత రిసీవర్,
వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేశాం. అలాగనే అర్బన్ ఏరియాస్లో సెమీ అర్బన్ ఏరియాస్లో చిన్న చిన్న క్వాంటిటీస్లో గంజా అమ్ముతున్న ముఠాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. బట్ ఇట్స్ ఎ న్యూ ఎంఓ మన జిల్లాలో ఈ మధ్యకాలంలో లిక్విడ్ ఫామ్లో గంజాను తయారు చేసి గంజా ఆయిల్ లిక్విడ్ ఫామ్లో ఉంది అది. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న మూట ఒక చిన్న మనకు చిన్న సమాచారం మేరకు వెహికల్ చెకింగ్లో వెహికల్ను మనం ఒక కార్ను సీజ్ చేయడం జరిగింది. అందులో 2 కిలోస్ ఆఫ్ ఈ గంజా ఆయిల్ మనం సీజ్ చేశాము. దాంతోపాటు దీంట్లో మెయిన్ ప్రధాన ముద్దలైన మహమ్మద్ అబీద్ అని ఒకరు, జాఫర్ హుసేన్ కౌతాళం ఎస్ఐ మన్మథ విజయ్ ఆధ్వర్యంలో నదచాగి మిలిగనూరు గ్రామాల మధ్య అక్రమ మద్యం సరఫరా చేస్తున్న కారును పట్టుకుని కేసు నమోదు చేశారు. కారులో 90 ml కర్ణాటక టెట్రాప్యాక్ సుమారు 3,360 ఉన్నాయని, వీటి విలువ 135,000 రూపాయలు ఉంటుందని, అక్రమ మద్యం విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆధోని డిఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ వెల్లడించారు. శుక్రవారం కంపోస్ట్ కాలనీ వద్ద సిటిజన్ అవుట్రీచ్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాలు పట్టణాల్లో నెలలు 4వ శుక్రవారం శనివారాలలో సచివాలయ పరిధిలో ఉన్న ప్రజలకు ఇంటింటికి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి తెలియజేస్తారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం దిశగా పరిపాలన నడుస్తోందన్నారు. గతంలో ఏనాడూ జరగని విధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి పద్మావతి, కమిషనర్ ఓబులేసు తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు. ఒక వార్డ్ ఆఫీస్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ తప్ప టౌన్ లో ఇంకా ఏ ఆఫీస్ కూడా ఉండదు. బట్ ఇప్పుడు ప్రతి వార్డ్ లో ఒక వార్డ్ ఆఫీస్ ఉంది. ఆ వార్డ్ ఆఫీస్ లో అన్ని విధాలుగా శానిటేషన్, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, హెల్త్, తర్వాత అమ్యూనిటీస్, ఎడ్యుకేషన్, ఈ అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్ కి చూస్తున్న వాళ్ళు ఒక మనిషి ఉన్నారు. ఆయన మీ దరఖాస్తు తీసుకోవడము, ఆ దరఖాస్తులకి పై అధికారులకి పంపించడము, ఆ అధికారుల నుంచి వచ్చిన స్పందనకి మీకు తెలియజేయడము, ఏదైతే గవర్నమెంట్ పథకాలు నడుస్తున్నాయి, విభిన్న పథకాలు ఉన్నాయి, ఆ అన్ని పథకాల గురించి ఇక్కడ సెక్రటేరియట్ లోనే అన్ని ఇన్ఫర్మేషన్ పెట్టుకోవడము, ఆ పథకాల ఏదైతే లబ్ధిదారులు ఉన్నాయి ఆ లబ్ధిదారుల లిస్టులు కూడా ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఎవరికి వచ్చింది, ఎవరికి రాలేదు, రాలేదు అంటే ఎందుకు రాలి, ఆ కారణాలతోటి కూడా ఈ లిస్ట్ సెక్రటేరియట్ లో పెట్టడం జరుగుతుంది. ఎవరు కూడా రాలేదు, ఏదైనా ఇబ్బంది ఉంటే, అభ్యంతరం ఉంటే అది కూడా నెల లోపల పక్కన మొదలైన తర్వాత నెల లోపల మళ్ళీ దరఖాస్తు ఇచ్చి నేను అర్హత కలుగున్నాను, నాకు మళ్ళీ అవకాశం ఏమిటి అంటే మళ్ళీ సెక్రటేరియట్ ద్వారా ఒక అవకాశం కల్పించడం, ఇవన్నీ మీరు చూస్తున్నారు. గత కొన్ని కొన్ని నెలల నుంచి ఈ ప్రక్రియ ఇంకా రాబోయే రోజుల్లో స్టాబిలైజ్ అవ్వాల్సి ఉంది. ఇది ఒక పెద్ద మార్పు, ఇది ఒక పెద్ద గేమ్ చేంజర్. ఏ రాష్ట్రంలో కూడా అంత పెద్ద ఎత్తున గ్రౌండ్ లెవెల్లో మనుషులు ఉండడం, వాళ్ళు ప్రజలకి అందుబాటులో ఉండడం ఎక్కడ లేదు. మన రాష్ట్రంలో మొదలైంది. వార్తల ముంచే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నగరంలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు. శ్రావణ మాసం 3వ శుక్రవారం కావడంతో ప్రత్యేక పూజలు.
కామవరపుకోట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కిలారు పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి. కర్ణాటకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.